हेलो एवरीवन, वेलकम टू आवर चैनल। ఈ రోజు మనం ఒక ద బెస్ట్ కార్పొరేటర్ ని కలవడానికి వచ్చాం। బెస్ట్ ని ఎందుకు అంటున్నాను అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి, ఎడ్యుకేటెడ్ పొలిటిక్స్ కి ఒక మెయిన్ తీసుకొచ్చిన కార్పొరేటర్ అన్నమాట। సో ఈ రోజు మనతో ఉన్న మన కార్పొరేటర్ ఎవరు అంటే మన సర్వడల డివిజన్ నుంచి ఆకుల శివాని గారు మనతో ఉన్నారు। హలో మ్యామ్। సో మ్యామ్, యాక్చువల్లీ మీ గురించి మేము చాలా రీసెర్చ్ చేసాము। సో నేను ఇప్పుడు బెస్ట్ కార్పొరేటర్ అన్నానికి అదే రీజన్ ఏంటంటే, సిన్స్ చైల్డ్హుడ్ మాకు కూడా ఇప్పుడు ఈ పాలిటిక్స్ చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుండే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పాలిటిక్స్ లో ఉంటే ఎలా ఉంటుంది అని మీరు మాకు ఒక ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తున్నారు, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ లాగా। సో మ్యామ్, లైక్ మీరు ఎంఏ చదువున్నారు రైట్ నా? Yes. సో మీరు ఆల్ ఆఫ్ సడన్ పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వై పాలిటిక్స్? యాక్చువల్గా పాలిటిక్స్ ఇస్ నాట్ అ కప్ ఆఫ్ మై టీ చెప్పాలి అంటే, ఐ యూస్ టు హేట్ పాలిటిక్స్. ఓకే, పాలిటీషియన్స్ అన్న, పాలిటిక్స్ అన్న, అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ద స్కామ్గ్రెస్ వాళ్ళు చేసిన స్కామ్లు, 2G స్కామ్ అని చెప్పి పొద్దున్న లేచి టీవీ ఆన్ చేయగానే కోట్ల రూపాయల స్కామ్. అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్, మేము ఇంత మంచిగా ఆనెస్ట్గా ట్యాక్స్ పే చేస్తుంటే మా ట్యాక్స్ పైసలంతా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు, దిస్ ఇస్ పాలిటిక్స్. పాలిటిక్స్ అనే దానికంటే పాలిట్రిక్స్ అంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లోనే ఉండే. సో ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అంతా సంఘ్ పరివార్కి చెందిన వాళ్ళు, వీళ్ళు ఇక్కడ సేవా కార్యక్రమాలు వీళ్ళవి చేస్తుంటే కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆఫ్టర్ దట్ మెయిన్గా చేంజ్ పాయింట్ అన్నది ఏంటంటే, పాండమిక్ సిచ్యువేషన్లో ఆ ఇయర్లో మనమంతా లాక్డౌన్లలో ఇంట్లలోనే ఉండేవాళ్ళం. ఆ టైంలో నేను మా హస్బెండ్ అందరం కలిసి ఏం చేసామంటే, వీ స్టార్టెడ్ సమ్ ఇనోవేటివ్ ప్రోగ్రామ్స్ లైక్ వై నాట్ క్రియేటింగ్ అవేర్నెస్, అంటే అప్పట్లో ఎవరిని టచ్ చేయొద్దు, మాట్లాడొద్దు, మాస్కులు పెట్టుకోవాలి. So I have taken that into the public anamata. అందరికి చెప్పడం, అందరికీ తెలియ, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అన్నట్టుగా అవి చేయడము. కొన్ని సేవా కార్యక్రమాలు అవి చేసినప్పుడు మాతో ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ దే లైక్ దర్ థాట్స్, అంటే మీలాగా ఇలా ఇన్నోవేటివ్గా, అంటే డెవలప్మెంట్ డజంట్ మీన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, డెవలప్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో, సో యూ మేకింగ్ ఇట్ దట్. సో మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్, వై డోంట్ యూ ట్రై ఇట్ అని అన్నారు. అదే టైంలో ఇక్కడ జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతున్నాయి, దానికి తోడు ఇక్కడ ఫీమేల్ రిజర్వేషన్ అయింది. సో ఐ థాట్ వై నాట్ అన్నట్టు. సో పొలిటికల్ మీద ఎంత బ్యాడ్ ఇంప్రెషన్, మీరు అసలు పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చారు, అసలు మీరు అనుకుంటున్నప్పుడు చాలా చెప్పారు ట్రాన్స్ఫర్మేషన్ అని, సో మీ జర్నీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందంటారు? నో, యాక్చువల్గా ఐ థాట్ దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ నా ఆనెస్ట్ థాట్ దానికి తోడు నేను ప్రజలకి ప్రచారం టైంలో కూడా ప్రజలకి కూడా నేను అదే చెప్పాను, ఇఫ్ ఐఎమ్ ఎలెక్టెడ్ నాకు మీరు ఓట్ అయ్యాలి ఎందుకు అని అంటే, బికాస్ ఐ వాంట్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అంటే లైక్ ఆన్సరబుల్, ఐ షుడ్ బి ఆన్సరబుల్ ఇన్ పాలిటిక్స్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఆర్ ద టూ మేజర్ థింగ్స్, ఐ వాంట్ బ్రింగ్ దట్ ఇన్ టు ద పాలిటిక్స్ అని చెప్పాను. నేను అదే ఫాలో అవుతున్నాను, అదే గెలిపించిన తర్వాత, నన్ను ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత వాళ్ళకి నమ్మకంకి తగ్గట్టుగా నేను ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశాను. సో వెబ్సైట్ అంత ఈజీ లేకుండే అందరికీ యూజ్ చేయడంలో. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ వాట్సాప్ గ్రూప్స్ని స్టార్ట్ చేశాను, ఆ ట్రాన్స్పరెన్సీని ఫాలో కావడానికి, అందరి డౌట్స్ కానీ లేకపోతే అందరికీ ఉన్న ఇష్యూస్ని కానీ త్రూ వాట్సాప్ తీసుకోవడము, మళ్ళా సంబంధించిన అధికారులకు వాట్సాప్లో పెట్టడము, అయిపోయిన తర్వాత మళ్ళీ ఫొటోస్ తీసుకోవడము. సో దేర్ ఇస్ అన్ అకౌంటబిలిటీ. దాంతోపాటుగా నేను ఏమేమి పనులు చేస్తున్నాను, జనరల్గా వన్స్ ఎప్పుడు నువ్వు ఒక్కసారి ఎలక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఓట్లకు వచ్చినప్పుడే యూ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ డన్ దాట్, ఐ హ్యావ్ డన్ దాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫర్ మీ ఎవ్రీడే ఈజ్ ఇన్ పబ్లిక్, నేను ఏం చేస్తున్నాను, ఏ అధికారులను కలుస్తున్నాను, ఏ సమస్యలతో మాట్లాడుతున్నాను, ఈరోజు నేను ఏ సమస్యను అడ్రస్ చేశాను, ఏ సమస్య సాల్వ్ అయిపోయింది, ఏ సమస్యకి ఎన్ని ఫండ్స్ రిలీజ్ అయ్యాయి, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెన్స్. సో ఐ హావ్ బ్రాట్ దట్. అంటే మీరు చెప్పిన చాలా మేడం, కాకపోతే ఏంటంటే మీరు పెట్టి సోషల్ మీడియా పోస్ట్ల వల్ల ట్రాన్స్పరెన్సీ ఉందని చెప్పి మీరు ఎలా జస్టిఫై చేస్తారు, ఎందుకంటే చాలా వరకు ఇలాంటి కమెంట్స్ కూడా మేము చూసాం, లైక్ మీరు అంత సోషల్ మీడియాలో మాత్రమే చూపెడతారు బయట ఏం లేదు అని చెప్పి చాలా మంది కమెంట్ చేస్తూ ఉన్నారు. సో దానికి మీ ఒపీనియన్ ఏంటి? సో విక్రమ్, దిస్ ఇస్ అ జనరేషన్ జీ, వి కాల్ ఇట్ మోడర్న్ ఏజ్. సోషల్ మీడియాని మనం వాడుతున్నాం, యూస్ చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ ఇన్ టు టెక్నాలజీ, ఆ టెక్నాలజీని తగ్గట్టుగా మనము యూస్ చేయడంలో మనం మంచిగా యూస్ చేస్తున్నాం, కొంతమందికి అది యూజ్ చేయడం రావట్లేదు. సో ఐఎమ్ యాక్చువల్లీ పిటిఫుల్ ఫర్ దెమ్. ఇంకొకటి, వాళ్ళు కొంతమంది అంటారు, ఏమని అంటారంటే, ఆకుల శ్రీవాణి ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలోనే ఉంటుంది అని. నేను నా సోషల్ మీడియా పేజ్లలో అంటే నేను అన్నీ నా డైలీ థింగ్స్, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అన్నీ అందులో పోస్ట్ చేస్తాను. సో ఇట్ డజన్ మీన్ దట్ నేను ఏదో పెద్ద బాహుబలిలో తను రామ్ గోపాల్ రాజమౌళి గారు గ్రీన్ మ్యాట్ వేసేసి వెనకాల ఇక్కడ గ్రాఫిక్స్ పెట్టి VFX పెట్టేసి చేసినట్టుగా, ఇప్పుడు ఏదో ప్రభాస్ గారి సినిమా వచ్చేస్తుంది ప్రాజెక్ట్ కేలాగా,
సో సంథింగ్ నేను అలా ఏమీ చేయట్లేదు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద ఫీల్డ్. నిజంగా ఫీల్డ్లో మోరీలో తిరిగి మోరీ నీళ్లు పట్టుకొని సమస్య ఉందని చెప్తున్నాను. కాలేజ్లో టాయిలెట్ లేకపోతే నిజంగా టాయిలెట్ లేదు, సమస్య పడుతున్నారు, బాధపడుతున్నారు అక్కడ పిల్లలు అని చెప్తున్నాను. దానికి తోడు వర్షంలో నీళ్లు నిండిపోయాయి, ఇక్కడ నడవడానికి కష్టమవుతుందని చెప్పి నడిచి మరీ చూపిస్తున్నాను. సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఈస్ ఆన్ ద ఫీల్డ్. ఫీల్డ్లో చేసిన పనిని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. బికాస్ ఇంతకుముందు పాతకాలంలో ఏమయ్యేది అంటే మనం పని చేసిన తర్వాత రచ్చబండలు అవి ఇలా ఉండేది. అక్కడ వచ్చి కూర్చొని అందరూ మాట్లాడుకొని నీ పొద్దున్న నువ్వు ఏం చేసావు, పనిలో ఏమైంది, పొలంలో ఏమైంది అని చెప్పి డిస్కస్ చేసుకునేవాళ్ళు. దీస్ డేస్ ఆర్ నాట్ లైక్ దట్. అంటే ఒక డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు అంటున్నట్టు సోషల్ మీడియా పోస్ట్లు మీరు ఏమైతే పెడుతున్నారో అవి రియల్గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయా? అంటే లైక్ షో ఆఫ్ లాగానే మాట్లాడుతున్నారు అందరు, కానీ అవి మీరు అంటున్న పాసిబుల్ వర్క్స్ కానివ్వండి, అవి ఇంపాక్ట్ అయ్యి దానివల్ల ఏమైనా చేంజ్ అనేది జరుగుతుందో? డెఫినెట్లీ ఐ ఫౌండ్ అ చేంజ్. ఎందుకంటే ఇవాళ నేను మా సరూర్ నగర్ డివిజన్లో ఉంది. సరూర్ నగర్ డివిజన్లో చాలా కాలనీస్, చాలా బస్సులు, చాలా ఏరియాస్ ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు భగత్ సింగ్ నగర్లో నేను పని చేపిస్తున్నాను. భగత్ సింగ్ నగర్లో నేను తిరుగుతున్నాను, పర్యటిస్తున్నాను, అక్కడ పనులు జరుగుతున్నాయి. విజయపురి కాలనీ రోడ్డుకు అవతల ఉంది ఆ కాలనీ, వాళ్ళకి నేను సమస్య ఏం చేస్తున్నాను, ఈరోజు కార్పొరేటర్ గారు ఏం చేశారో తెలియదు వాళ్ళకి. సో వెన్ ఐ పోస్ట్ ఇట్ దే లుక్ ఆఫ్టర్ దట్. అక్కడ కాలనీ గ్రూప్స్లే కానీ వాళ్ళే కానీ చూస్తారు, అచ్చా సరూర్ నగర్ కార్పొరేటర్, నేను ఓటేసి గెలిపించిన కార్పొరేటర్ పని చేస్తుంది, మా డివిజన్లో భగత్ సింగ్ నగర్లో ఒక నాలా పొంగింది, ఆ నాలా రిపేర్ చేయిస్తుంది. సో ఐఎమ్ ఓపెన్, ఇట్స్ అ వివిడ్ స్టోరీ. అంతేగాని కొంతమంది క్రిటిసైజ్ చేయాలని ఈమె కేవలం సోషల్ మీడియాలోనే ఉంటుంది అంటే, అరే భయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బయటికి రా, సోషల్ మీడియాలో నేను పెట్టేది ఏంది, నేను బయట ఫీల్డ్లో పనిచేసినవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను అనే వాళ్ళకి నేను ఇంకొకటి చెప్తాను. వాళ్ళు ఏవైతే నాకు కమెంట్స్ పెడతారో అవి కూడా పాపం సోషల్ మీడియాలోనే పెడతారు. నా సోషల్ మీడియా అకౌంట్లో మళ్ళీ వచ్చి వాళ్ళు అదే పెడతారు, కానీ వాళ్ళేమొచ్చి ఇంటికి గజ్జలు కట్టుకొని డప్పు కొట్టి నాకేం చెప్పరు. సో ఇఫ్ యు ఆర్ దాట్ ఆనెస్ట్ ఇనఫ్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని డిలీట్ చేసేసాయి. నువ్వు సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేసి నాకు వచ్చి చెప్పు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటుంది. ట్విట్టర్ టిల్లు ఏడుంటాడు? ట్విట్టర్ టిల్లు సబితా ఇంద్రారెడ్డికి హాలిడే ఇవ్వాలంటే కూడా ట్విట్టర్ అందులోనే పెడతాడు. సబితా ఇంద్రారెడ్డి స్కూల్స్కి హాలిడే కావాలంటే కూడా ట్విట్టర్లోనే పెడుతుంది. కేసీఆర్ మాట్లాడాలంటే కూడా ట్విట్టర్లోనే పెడతాడు. మళ్ళీ మీరంతా సోషల్ మీడియా వాడతారు, మేము వాడతాం తప్ప. వాళ్ళకి ఇంకా ఛానళ్ళు మీడియా ఉన్నాయి. నేనన్న కొంచెం సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ ఇవే వాడుతున్నాను, వాళ్ళకైతే ఛానళ్ళు కూడా ఉన్నాయి కదా. సో వాళ్ళు చేసే ఒకటి మేము చేసే ఒకటి అని అనుకోవడం తప్పు. రియల్గా కూడా ఇట్స్ టెక్నాలజీ డే, వీఆర్ యూజింగ్ ఇట్ అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ మోర్ గుడ్. వాళ్ళు చేయడానికి ఆ ప్రాబ్లం లేదు, నేను చేస్తున్నాను అంతే. అంటే టాపిక్ మీరు తీసుకొచ్చారంటే అడుగుతున్నాను, లైక్ స్ట్రేట్ టు ద పాయింట్, మీరు సోషల్ మీడియాలో ఒక పర్సన్ అంటే ఇన్ పర్సన్ ఒక లీడర్ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అన్నది కనిపిస్తున్నట్టు అందరు చెప్తున్నారు, కమెంట్స్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ. సో అసలు ఏం జరిగింది అసలు మీకు సబిత గారికి, ఏంటి ప్రాబ్లం? మీరు స్ట్రేట్ టు ద క్వశ్చన్, సబిత గారికి ఎందుకు అట్లా క్వశ్చన్ చేస్తున్నారు? యాక్చువల్గా నేను తననే టార్గెట్ చేస్తున్నాను అన్నది ఇట్స్ నాట్ అ థింగ్. కానీ నేను ఉన్న నియోజకవర్గం, నాది మహేశ్వరం నియోజకవర్గం, నేను సరూర్ నగర్ కార్పొరేటర్ని డివిజన్కి. సరూర్ నగర్ ఇస్ అ పార్ట్, ఒక 25% పార్ట్ ఆఫ్ మహేశ్వరం నియోజకవర్గం. నన్ను తను నా ఎమ్మెల్యే, ఓకే, తను ఆల్రెడీ ఈ నియోజకవర్గానికి సెకండ్ టైం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకొని మంత్రి పదవి తెచ్చుకుంది తను. సో ఆ రోజు తను ఏం చెప్పింది అనంటే, నేను కాంగ్రెస్ పార్టీ మారడానికి కారణము నా నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి. కేసీఆర్ గారు నాకు ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు ఇస్తా అన్నారు. నా అభివృద్ధిలో నా ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు, నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కాబట్టి నేను పార్టీ మార్చాను అని చెప్పి తను చెప్పారు. ఆనెస్ట్గా తను ఆన్సర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి అయింది? ఐల్ షో యూ ఎవ్రీవేర్. అభివృద్ధి ఎక్కడైంది? నియోజకవర్గంలో నువ్వేం అభివృద్ధి చేయలేదు, యూఆర్ ఫెయిల్యూర్. నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఫెయిల్ అయ్యావు. నా డివిజన్లో నా డివిజన్ ప్రజలు కడుతున్న ట్యాక్స్కి తగ్గట్టుగా కూడా నిధులు రావట్లేదు, డెవలప్మెంట్ లేదు, ఎక్కడున్న పనులు కూడా అక్కడే ఉన్నాయి. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఒరిగించింది ఏంది మా నియోజకవర్గానికి అని చెప్పి, నీ స్వార్థం కోసమే నువ్వు కండువా మార్చుకున్నావు అని చెప్పి నేను తనని క్వశ్చన్ చేస్తాను. ద నెక్స్ట్ థింగ్, నా డివిజన్లో స్కూల్స్ విషయంలో కానీ కాలేజ్ విషయంలో కానీ నేను పోరాడతాను. నాట్ ఓన్లీ నా డివిజనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈరోజు విద్యాశాఖ మంత్రి కేసీఆర్ గారి క్యాబినెట్ మినిస్టర్స్లో ద వర్స్ట్ మినిస్ట్రీ ఏదన్నా ఉందా అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మీ, ఇట్స్ ఎవ్రీవేర్. ఈరోజు చిన్న పిల్లలను అడిగినా కూడా చెప్తారు, వాళ్ళకి చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు, చదువు చెప్పడానికి టీచర్లు ఉండరు, తిందామంటే అన్నం ఉండదు, తాగుదామంటే నీళ్ళు ఉండవు, టాయిలెట్స్ కూడా ఉండవు. ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది. దానికి కారణం ఎవరు? విద్యాశాఖ మంత్రి. బికాస్ దిస్ తను ఇన్కాపబుల్. అట్లాంటి ఆమెని తెచ్చి నువ్వు ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా పెట్టి నువ్వు ఒక జనరేషన్ని పాడు చేస్తున్నావు. సి, ఒకరోజు నువ్వు రోడ్ వేయకపోతే ఒకరోజు బాధపడతాం, నెక్స్ట్ డే రోడ్ వేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే పోతుంది, కార్ ఖరాబ్ అయితే కార్ రిపేర్ చేయించుకుంటాం. దీస్ ఆర్ ఆల్ మెటీరియలిస్టిక్. బట్
హ్యూమన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎవర్, ఇట్స్ పర్మనెంట్. అట్లాంటిది యువర్ స్పాయిలింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నువ్వు ఒక జనరేషన్ని పాడు చేస్తున్నావు. ఆ పాపం సబితా ఇంద్రారెడ్డిది కాబట్టి ఐఎమ్ క్వశ్చనింగ్ ఇట్. అండ్ మోర్ ఎవర్ పీపుల్ సే వై యూ క్వశ్చనింగ్ ఇట్, వై దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్. అరే బై పాలిటిక్స్ ఇస్ దాట్, ఐఎమ్ అన్ అపోజిషన్ పార్టీ. రూలింగ్ పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ పార్టీలో ఉంది. నేను అపోజిషన్ పార్టీ కార్యకర్తను, బీజేపీ కార్యకర్త. నా పని ఏంటి? రూలింగ్ పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పులను ప్రశ్నించడము. ప్రశ్నించడం నా డ్యూటీ కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధురాలుగా, ఒక కార్పొరేటర్గా నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని హక్కుతోటి పోరాడుతున్నాను. సో ద బోత్ వేస్ ఐఎమ్ డూయింగ్. నేను ఒక కార్పొరేటర్గా పోరాడుతున్నాను, ఒక కార్యకర్తగా పోరాడుతున్నాను. కాబట్టి ప్రజలకి నేనేదో పెద్దగా ఎక్కువగా పోరాడుతున్నాను అని అంటారు, కానీ ఐఎమ్ ఫాలోయింగ్ మై డ్యూటీ. నేను నా డ్యూటీని నేను చేస్తున్నాను, బికాస్ మోర్ ఓవర్ ఇట్స్ మై వర్క్. నా వర్క్ని నేను ఫాలో అవుతున్నాను. అంటే మేడం, మీరు కొన్ని ట్వీట్లు చూసి ఉంటే, లైక్ కేటీఆర్ గారు చేసినప్పుడు లైక్ ప్రాపర్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ అయినట్టు కొన్ని వీడియోస్ అది వచ్చినాయి. అవన్నీ విఎఫ్ఎక్స్ అంటారా మరి? అంటే చాలా వాళ్ళైతే డెవలప్ అయినట్టు చూపించుకుంటున్నారు. సో అది వాస్తవం చాలా స్కూల్స్ ఉన్నాయి, వేరే వేరే నిజకవర్గాలలో ఉన్నాయి, అండ్ ఇక్కడ మహేశ్వరంలో కూడా కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ గ్రోత్ కాదంటారా ఎడ్యుకేషన్? నో నో, సీ ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. నేను మరి అంత వేగంగా ఏమి డెవలప్మెంట్ కాలేదని నేను చెప్పను. దేర్ ఆర్ గుడ్, క్వైట్ డెవలప్మెంట్స్ అయ్యాయి. కోట్ల రూపాయలు పెట్టి సెక్రటేరియట్ కట్టారు, అదే కోట్ల రూపాయలు పెట్టి అమరులకి స్థూపం కట్టారు పక్కనే, మళ్ళీ అంబేద్కర్ గారి స్టాచ్యూ కట్టారు, ఇవన్నీ చేశారు. కానీ దానికంటే ముందు కేసీఆర్ గారు హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్లు నింపుతారని చెప్పారు, అదెందుకు చేయలేదు? దానికంటే దూరంలో ఉస్మానియా హాస్పిటల్ ఉంది, అక్కడ రోగులకి అసలుకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీసం వైద్యం దొరకట్లేదు, అదెందుకు చేయలేదు? నువ్వు విద్యాలయాలను ఎందుకు ప్రాపర్గా చూడలేదు? మీరు అన్నారు విద్యాలయాలు బాగున్నాయి కదా, కేటీఆర్ గారు విఎఫ్ఎక్స్ పెట్టట్లేదు కదా. ఐ డూ అగ్రీ. 9 సంవత్సరాలు అయింది, దశాబ్ది ఉత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు, మళ్ళీ అదే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను ఎందుకు మంచి చేయలేదు? కేవలం నీ స్వార్థం కోసం అక్కడొక్కటి ఇక్కడొకటి మోడల్గా ఎందుకు చేశావు? విద్య అన్నది ఇంపార్టెంట్. ఇవాళ కేటీఆర్ గారు ఇన్ని తోపు మాటలు మాట్లాడుతున్నారు, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అయ్యా ఆయనకు చదువు చెప్పించినందుకే కదా. ఆయన అమెరికాకు పోయిండు కదా, ఆయన అంటే అమెరికాకు పోయిండు వాళ్ళు గొప్పోళ్ళు, మిగతా మనకు అందరికీ అంత లేదు. ఇక్కడ ఉన్నప్పుడు రాష్ట్రంలో పేద ప్రజలకి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లలో పోతారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో నువ్వు కంప్యూటర్ ఎందుకు పెట్టలేదు, నువ్వు స్కూల్ ఎందుకు నడిపించట్లేదు? అది నేను క్వశ్చన్ చేస్తున్నాను. అందరు ఏమన్నారంటే శ్రీవాణి ఎక్కువ హంగామా చేస్తుంది, ఈమె ఏం ఉన్నది లేనిది చెప్తుంది, మా రాష్ట్రం పైన అంటే మా ప్రభుత్వం పైన అరుస్తుంది, ఏమీ లేదు, వీఆర్ డెవలప్డ్ అని 10 సార్లు అన్నారు. ఐ డూ అగ్రీ. నా పైన కేసులు కూడా పెట్టారు, ఐ డూ అగ్రీ. సరే, కానీ అలా మనవడే చెప్పాడు కదా. హిమాన్షు అబ్బాయి, చిన్న అబ్బాయి, వీళ్ళ వయసులో సగం వయసు కూడా అబ్బాయికి లేదు. అట్లాంటి అబ్బాయే వచ్చి నాకు ఆ స్కూల్ చూస్తే ఆడబిడ్డలు టాయిలెట్స్కి ఎక్కడ పోతారని చెప్పి బాధేసి నేను చందా వేసుకొని నేను దాన్ని డెవలప్ చేశా. అక్కడ పక్కనే కూర్చుంది సబితా ఇంద్రారెడ్డి, చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుకుంటూ చప్పట్లు కొట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు సిగ్గు ఉండాలి కదా. విద్యాశాఖ మంత్రి అయ్యుండి నీ విద్యాశాఖలో ఫెయిల్యూర్స్ గురించి ఒక చిన్న అబ్బాయి చెప్తుంటే నువ్వు పక్కన కూర్చొని చప్పట్లు కొడుతున్నావు, ఇట్స్ అ ఫెయిల్యూర్. యూఆర్ యాక్చువల్గా చెప్పాలంటే యూఆర్ డెడ్ అట్ దట్ టైం. ఒక హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది, చుల్లుబర్ పాని మే డూబ్కే మర్జావు అన్నట్టు. ఆ డైలాగ్ అది చెప్పాలంటే నేను రియల్గా, ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు యూ. నువ్వు 3 సార్లు మినిస్ట్రీ చేసావు, యువర్ అన్ ఎమ్మెల్యే, నీ వయసు ఏంది, నీ అంతే ఏంది, అనుభవం ఏంది? ఆ అబ్బాయి నేర్పిస్తున్నాడు నీకు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకు అని చెప్తున్నాడు. అదే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చి నేను అరిస్తేనేమో నా పైన 12 కేసులు, నా పైన అనరాని మాటలు, బూతులు మాట్లాడము, నన్ను ఓపెన్గా ధమ్కియ్యడము, నువ్వు బయటికి ఎట్లొస్తావో చూసుకుంటానని చెప్పి నన్ను అంటారు. అదే ఆ అబ్బాయి హిమాన్షు అంటేనేమో చప్పట్లు కొడతారు, ఆ అబ్బాయికి మొత్తం ఊరేగిస్తారు. అంటే దొరబిడ్డకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? ఇదేనా సాధించుకుంది తెలంగాణలో? మీరు అన్నది నేను ఒప్పుకుంటాను, డెవలప్మెంట్ జరిగింది. కానీ డెవలప్మెంట్ ఎక్కడ జరగాలి? అవసరం ఉన్న చోట జరగాలి. అనవసరంగా నీ కమిషన్ల కోసం డెవలప్మెంట్ చేస్తే ప్రజలు ఊరుకోరు. అండ్ వన్ మోర్ థింగ్, ఆ డెవలప్మెంట్కి డెవలప్మెంట్ నేను చేసినా అని చెప్పడం కూడా వాళ్ళు తప్పు. వాళ్ళు చేసింది వాళ్ళ జోబులకు వెళ్ళి డబ్బులు పెట్టి కాదు. కేసీఆర్ వాళ్ళ జోబులకు వెళ్ళిలే, కేటీఆర్ అయిన జోబులకు వెళ్ళిలే, కవిత ఆమె జోబులకు వెళ్ళి ప్రజాధనంతోటి నువ్వు పని చేస్తున్నావు. ప్రజాధనంతో పని చేసినప్పుడు ప్రజలకి లాభం అయ్యేటట్టుగా చేయి, కానీ నీ సొంత లాభాల కోసం, ప్రయోజనాల కోసం చేస్తే మేము ఒప్పుకోం. దానికోసం నేను పోరాడుతున్నాను. అంటే ఆమె ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్. అండ్ ఆమె ఎక్స్పీరియన్స్ మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అండ్ దానికి అంటే మిమ్మల్ని భయపెట్టియడం అనేది దట్ ఈస్ అ బిగ్ థింగ్. సో మీరు అంటున్నారు 12 కేసులు మీ మీద పెట్టినారు అంటున్నారు, సో అది వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అంటే ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరు పెట్టారు అన్నది డీటెయిల్స్ ఉంటాయి.
సీ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ యాజ్ అ బీయింగ్ అన్ అపోజిషన్ పార్టీ నేను వాళ్ళని క్వశ్చన్ చేయాలి అలాగే బీయింగ్ అంటే కార్పొరేటర్ ఒక ప్రజాప్రతినిధురాలుగా నేను నాకు రాని హక్కుల కోసం నేను పోరాడాలి ప్రజలకి రావాల్సిన హక్కుల కోసం నేను పోరాడాలి సో ద బోత్ వేస్ నేను నా వర్క్ని చేస్తున్నాను వర్క్ని చేసినప్పుడు నా పైన 12 కేసులు పెట్టారు ద ఫస్ట్ కేస్ ఇస్ జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీలో నేను మిగతా కార్పొరేటర్స్ అందరం కలిసి మేము పోరాడినప్పుడు మా పైన కేసులు పెట్టారు దాని తర్వాత నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను మాట్లాడాను అన్నమాట ట్విట్టర్ టిల్లు అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా నా పైన ఒక కేసు పెట్టారు ట్విట్టర్ టిల్లు ఎలా అంటావు నువ్వు ట్విట్టర్ టిల్లు ఈజ్ అ బ్యాడ్ వర్డ్ యూ కాంట్ యూజ్ దట్ వర్డ్ హీజ్ అ మినిస్టర్ అని చెప్పి నాకు అక్కడ వాళ్ళు చెప్పారు ఓకే హీజ్ అ మినిస్టర్ ఆయన అది ట్విట్టర్ టిల్లు అంటే బ్యాడ్ వర్డా ఐఎమ్ సారీ ఫర్ దట్ అయితే నరేంద్ర మోడీ గారి గురించి కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడారు అతన్ని నేను విశ్వగురువు అంటాను ఆయన నాకు ఒక దేవుడు లాంటి వాడు సరే పక్కన పెడదాం నా పార్టీ పక్కన పెడదాం ఒక ప్రధానమంత్రి హీస్ అ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ పర్సన్ ఇండియా ఈజ్ అ బిగ్గెస్ట్ డెమోక్రసీ అందులో ఎలక్ట్ అయిన పర్సన్ని నువ్వెలా విమర్శిస్తావు కేసీఆర్ మీద కేసు పెట్టాలి కదా అలాగే కేటీఆర్ కూడా కిషన్ రెడ్డి గారు ఒక యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక చిన్న కార్యకర్తగా ఈరోజు యూనియన్ మినిస్టర్గా ఎదిగారు ఒక్కొక్క మెట్టు ఎక్కి కష్టపడి ఎదిగారు ఆయన ఈలలాగా ఏదో ఫారెన్ కంట్రీలో జాబ్ చేసి వాళ్ళ అయ్యే ఉద్యమం చేస్తుంటే ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి ఎమ్మెల్యే గాలే మినిస్టర్ గాలే ఆయన ఒక్కొక్క మెట్టు ఎదిగి పైకి వెళ్ళారు అట్లాంటి మంత్రిని నువ్వు విమర్శించావు నీకేం హక్కు ఉంది పాడి కౌశిక్ రెడ్డి ఒక గవర్నర్ ఒక మహిళా గవర్నర్ని విమర్శించారు అనరాని మాటలు అన్నాడు వాళ్ళకేమి హక్కు ఉంది వాళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఫైల్ చేశాను టిల్ టుడే కేసు ఫైల్ చేయలేదు టిల్ టుడే ఐ థింక్ అవన్నీ డస్ట్బిన్స్లో పడేశారు అనుకుంటా నేను ఇచ్చిన పేపర్స్ కూడా కానీ నా కోసము నేను ట్విట్టర్ టిల్లు అన్నందుకు ఎవరో ఒక అనుచరుడు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పర్సన్ ఎవరో ఒక అతను వచ్చి కేసు కంప్లైంట్ ఫైల్ చేసే పోలీసులు యాజ్ వెరీ సిన్సియర్గా నా పైన కేసులు పెట్టారు ఐ షో యూ సీ ఇది ఒక కేసు తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు నా నియోజకవర్గంలో నా నియోజకవర్గం ప్రజలు కడుతున్న ట్యాక్స్ల తగ్గట్టుగా నా నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వట్లేదు మీరు మాత్రము కండువా మార్చుకొని మీరు డెవలప్ అయ్యారే కానీ నా ప్రజలు ఎక్కడ డెవలప్ అయ్యారు అని చెప్పి నేను నా ప్రజలకి నిజాలు చెప్పాను ఆ నిజాలు చెప్పినందుకు నా పైన 8 కేసులు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో నా పైన కేసు ఫైల్ అయింది సో ఇట్స్ వెరీ అబ్సర్డ్ చెప్పాలి అంటే బాధ అనిపిస్తుంది సి ఐమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐఎమ్ నాట్ ఎ క్రిమినల్ ఎక్కడెక్కడో అవుట్ ఆఫ్ ద స్టేట్స్ వెళ్ళి అవుట్ ఆఫ్ ద కంట్రీస్ వెళ్ళి అన్నీ మీకు తెలుసుండి ఆల్ ఆఫ్ సడన్ పాలిటిక్స్ లోకి రావడం అండ్ ఇలాంటి ఎంత ఘన విజయం ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఘన విజయం సాధించిన మీరు ఇట్లాంటి థింగ్స్ వల్ల ఇట్లా ఈ విమర్శల వల్ల మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం అసలు ఏంటి మీరు ఎలా తీసుకుంటున్నారు యాక్చువల్గా నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్ నేను ఏ రోజు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు నాట్ ఈవెన్ ఎనీ మున్సిపల్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ మెట్లు ఎక్కలేదు పోలీస్ స్టేషన్ అండ్ కోర్ట్ ఈస్ వెరీ ఫార్ అట్లాంటిది సబితా ఇంద్రారెడ్డిని క్వశ్చన్ చేసినందుకు కేటీఆర్ గారిని క్వశ్చన్ చేసినందుకు కేసీఆర్ గారిని క్వశ్చన్ చేసి కేవలం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నందుకు నా పైన 12 కేసులు పెట్టారు చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే నేను ఏమైనా టెర్రరిస్ట్నా దొంగనా నేను ఏమైనా ప్రజాధనాన్ని తిన్నానా నేను ఏమైనా భూ కబ్జాలు చేశానా ఐ మన ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్ నేను ఇంత ఆనెస్ట్గా నేను ఒక సిటిజన్గా ఉన్నప్పుడు నా పైన ఎందుకు ఇంత అంటే కేవలం పగ అంటే శ్రీవాణిని ఏ ఒక్క కార్నర్లో తనని నేను నోరు మూపియలేను తను నన్ను ప్రశ్నిస్తూనే ఉంది తను నా తప్పులని తెలియజేస్తుంది ఇన్ని రోజులు ఐఎమ్ అ వెరీ క్యూట్ అండ్ కామ్ గోయింగ్ పాలిటీషియన్ సబితా ఇంద్రారెడ్డి గారు నా తప్పులు అసలు ప్రజలకు తెలియనే తెలీదు అట్లాంటిది ఇన్ని తప్పులు నేను చేశానా అని చెప్పి ప్రజలందరికీ తెలు చెప్తుంది నన్ను రేపు వచ్చే ఎలక్షన్స్లలో ఎక్కడ నన్ను కొట్టి తరమేస్తారు అని చెప్పి భయానికి నా పైన 12 కేసులు వాళ్ళ అనుచరులతోటి పెట్టించి సరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అధికారులతో కేసులు ఫైల్ చేయించి ఎండ్ ఆఫ్ ద డే కోర్టుకి వరకు కూడా లాగింది అని అంటే సబితా ఇంద్రారెడ్డి గారి విచక్షణకే నేను వదిలేస్తున్నాను సి హర్ సెల్ఫ్ ఆమంత నామ ఒకసారి ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఇంత బికాస్ ఆమె అపోజిషన్లో ఉన్నప్పుడు ఆమె కూడా కేసీఆర్ని తిట్టింది ఆమె కాంగ్రెస్ కండువా వేసుకున్నప్పుడు కేసీఆర్ని ఆమెనే ప్రశ్నించింది అట్లాంటిది ఆ రోజు కేసీఆర్ ఆమెకి రాక్షసుడిలా కనిపించాడు కండువా మార్చుకోగానే కేసీఆర్ దేవుడు అయిపోయాడు అట్లాంటి పాలిటిక్స్ నేను చేయలేను ఐఎమ్ ఎ వెరీ ఆనెస్ట్ పర్సన్ నేను ఏం చేసినా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నాను కాబట్టి వాళ్ళకి నా సైడ్లో నుంచి ఏమీ రాంగ్ దొరకక వాళ్ళ కొంతమంది అనుచరులను పెట్టుకొని నా పైన ధమ్కీలు ఇవ్వడము నువ్వు బాగా తయారవుతావని చెప్పి నన్ను ఫిజికల్గా నా గురించి అబ్సర్డ్గా మాట్లాడము నా ఫ్యామిలీని థ్రెటన్ చేయడము నా కార్యకర్తలను థ్రెటన్ చేయడం ఇట్లాంటివి చేసి కేసుల వరకు తీసుకొచ్చింది షీ షుడ్ నో దాట్ తను స్ట్రాంగ్ విల్ నేను ఒక డిసైడ్ అయ్యి వచ్చాను కాబట్టి
నేనేమి భయపడను. 12 కాదు 1200 పెట్టుకున్నా కూడా ఏం చేయలేవు, బికాజ్ ఐమ్ అన్ ఆనెస్ట్ పర్సన్. లా మీద దాని మీద నాకు నమ్మకం ఉంది. చట్టం ఎవ్వరికి చుట్టం కాదు. ఆమ్ అనుకుంటుందేమో అధికారం ఉంది, కొన్ని రోజులు నేను వాడుకుందాము చేసుకుందాము, నా పనులు నేను ఏదంటే అది అవుతుందని. కానీ అధికారం పర్మనెంట్ కాదు, ఏదో ఒక రోజు ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత అప్పుడు ఆమెకు నిజాలు తెలుస్తాయి. అంటే రేపటి రోజు ఇప్పుడు మీరే అన్నట్టు కండవ మార్చారని చెప్పి మీరు ఒక మాట మాట్లాడారు. రేపు ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ నుంచి కానివ్వండి, టిఆర్ఎస్ పార్టీ నుంచి కానివ్వండి, మీకు ఒకవేళ ఒక మంచి అవకాశం ఇస్తే తీసుకుంటారా లేదు? ఐఎమ్ ఫ్రమ్ సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చా నేను. ఓకే, సో ఇట్స్ ఇన్ మై బ్లడ్. ఓకే, నాకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇదంతా ధర్మం దేశం అది నా బ్లడ్ లో ఉంది. యా, సో ఐ కాంట్ చేంజ్. మీరు బీజేపీ పార్టీ నుండి లేదు పర్సనల్గా అంట. That will become politics. I don't want to play politics. I mean politics. అంటే ఇప్పుడు మీరు ఎంత కష్టమైన పడతాను ఎట్లయినా ఫండ్స్ తెచ్చుకుంటాను అని పార్టీ మాత్రం మారనంట. యా యా, కష్టపడ్డాను, ఫండ్స్ వచ్చాయి కూడా. ఓకే, పోరాడితే ఫండ్స్ వచ్చాయి, అది బాధ అనిపిస్తుంది. అరే తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అని పోరాడాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ బిడ్డ రాజ్యం ఏలుతున్నాడు, కానీ అయినా కూడా పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా పోరాడితే ఫండ్స్ వస్తున్నాయి, రావట్లేదని నేను అనట్లేదు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, బట్ పోరాడాలి, ప్రతిదానికి పోరాడాలి. ప్రతిదానికి ఎట్లా అంటే సామధాన దండభేద, ఫస్ట్ పోయి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, బతిమలాడాలి, తర్వాత ధమ్కీలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ ముందుకే పైకి వెళ్ళాలి ధర్నాలు చేసుకుంటూ. సో ఆల్వేస్ ప్రయత్నిస్తే అప్పుడు వస్తున్నాయి. ఇక్కడ మీ గ్రోత్ అంటే ఇక్కడ యాజ్ అ కార్పొరేటర్గా మీ డివిజన్లో గ్రోత్ మీ వల్ల వచ్చింది, మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? అంటే ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ విషయాలలో కానీ అదంతా కామన్గా జరిగిపోతుంది. నేను ఐ వోంట్ టేక్ దాట్ యాజ్ అ బిగ్ క్రెడిట్. నేను నా డివిజన్లో ముఖ్యంగా నేను ఎక్కువ క్రెడిట్ తీసుకుంటాను అని అంటే, నా కాలేజ్ ఉంది ఒకటి, గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఆ కళాశాలలో సుమారు 800 స్టూడెంట్స్ ఉంటారు, కో ఎడ్యుకేషన్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. వాళ్ళకి ఒకే ఒక టాయిలెట్ ఉంది, ఆ టాయిలెట్కి డోర్ ఉండదు, ఆ టాయిలెట్లో నీళ్లు రావు. సో ఐ హ్యావ్ మేడ్ ఇట్ పబ్లిక్. దాని తర్వాత 2 crore rupees శాంక్షన్ అయ్యాయి, ఇప్పుడు అది కన్స్ట్రక్షన్లో ఉంది. దాని తర్వాత ఇంకొక చిన్న స్కూల్, ప్రైమరీ స్కూల్ ఉంటుంది. స్కూల్ అనే దానికంటే నేను ఒక రూమ్ అని చెప్తాను. ఇట్స్ అ ప్రైమరీ స్కూల్ యాక్చువల్లీ, బట్ ఇట్స్ అ రూమ్. ఒక చిన్న రూమ్లో 5 classes. 5 classes ఉంటాయి. ఒక్కొక్క గోడకి ఒక్కొక్క బోర్డు ఉంటుంది. రైమ్స్ అక్కడే చెప్తారు, లెక్కలు అక్కడే చెప్తారు, పద్యాలు అక్కడే చెప్తారు, పిల్లలందరూ క్లబ్ అయిపోయి ఉంటారు అన్నమాట. సో నేను దానికోసం పోరాడాను. దాని తర్వాత కొత్తది కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, బట్ రైట్ ఆఫ్ నౌ దాన్ని వేరే పెద్ద ప్రైమరీ స్కూల్కి దాన్ని మార్జ్ చేశారు. ఇంకొకటి బీసీ హాస్టల్ ఉంటుంది ఇక్కడ. బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యాయి, అక్కడ పిల్లలు హాస్పిటలైజ్డ్ అయ్యారని చెప్పి నేను పోరాడాను. నౌ ఇట్స్ బెటర్. సో ఇంకొకటి విజయపురి కాలనీ, దెర్ ఇస్ వన్ మోర్ థింగ్. విజయపురి కాలనీలో ఒక ఇంజనీరింగ్ మార్వల్, మా డివిజన్లో ఏంటంటే ఒక నాల ఉంటుంది, పెద్ద నాల, పైనుంచి ఎన్నో 8 colonies నుంచి వస్తున్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ తీసుకొచ్చి ఓపెన్ వాటర్లో వదిలేశారు, ఓపెన్ ల్యాండ్లో వదిలేశారు. మళ్ళీ అది ఎవరు చేశారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎవరో కానీ వండర్ ఆఫ్ ద ఇంజనీర్ వండర్స్ అంటాం కదా, మా డివిజన్లో అదొక వండర్ అని చెప్పుకోవచ్చు. ఆ నాలాని నేను పోరాడాను. ఇప్పుడు ఈ వర్షానికి కూడా ఆ కాలనీ మునిగిపోతుంది. ఇట్స్ అ మ్యాన్ మేడ్ మిస్టేక్. దానికోసం నేను పోరాడాను. దానికి 6 crore rupees శాంక్షన్ అయ్యాయి, బట్ ఆఫ్ కోర్స్ వర్క్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా, బట్ ఇట్స్ బీన్ శాంక్షన్. అంటే మేడం మీరు 2018-2019 కంటెస్ట్ చేస్తున్నారు రైట్? అంతకుముందు మీకు ప్రాబ్లమ్స్ అని తెలుసా? నేను ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే నేను ఎప్పుడు పబ్లిక్లో తిరగకపోతే మా సోషల్ లైఫ్ ఇస్ వెరీ స్మాల్. నాకు మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెద్దది. మేము ఒక 150 ఉంటాం మొత్తం ఇక్కడిక్కడే పక్క పక్కనే. సో వీ హ్యాంగ్ అవుట్ త్రూ, అంటే మా అంతలా మాదే ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. బయట ప్రాబ్లమ్స్ ఏందో నాకు తెలీదు. నేను ఇందాక చెప్పినట్టు నాకు ఏ రోజు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్కో గవర్నమెంట్ స్కూల్కో ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం పడలేదు కాబట్టి ఐ నెవర్ వెంట్ దేర్, కాబట్టి నాకు ఏ ప్రాబ్లమ్స్ తెలియదు. కానీ చాలామంది ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా నేను ఏదైనా చేస్తే కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, సబితా ఇంద్రారెడ్డి గారు అనుచరులు ఉంటారు కదా ఇక్కడ డివిజన్లో కూడా, వాళ్ళందరూ ఏమంటారంటే సరూర్ నగర్లో అసలు సమస్యలే లేవు అని అంటారు. సరే, నేను సమస్య లేనిది సృష్టించాను అని అనుకుందాం. కాలేజ్ అయితే నేను కట్టలేదు కదా. కాలేజ్ ఓపెన్ చేసింది సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనే ఓపెన్ చేశారు. మళ్ళీ ఆమె అప్పుడు ఓపెన్ చేసినప్పుడు కాలేజ్ అంతా చుట్టూ తిరిగే ఉంటారు ఫొటోస్కి. చుట్టూ తిరిగినప్పుడు అరే ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, టాయిలెట్ ఏంది ఒకటే ఉంది అన్న కామన్ సెన్స్. నా ఇంట్లోనే 4-5 toilets ఉన్నాయి, మేము ఉండేది 3. 800 మందికి ఒక టాయిలెట్ ఎలా సరిపోతుంది? ఇట్స్ అ కామన్ సెన్స్. ఆ రోజు కూడా ఆమె పాటించలేదు. సరే, ఆమెకి పెద్ద మినిస్టర్, ఆమె పట్టించుకోలేదు, తను బిజీ పర్సన్ అనుకో. మళ్ళీ నీ అనుచరులు ఏం చేస్తున్నారు? 30-40 ఇండస్ట్రీస్
ఏమనంటే నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నా, 40 ఇయర్స్ నుంచి నేను రాజకీయంలో ఉన్నా, మీలాగా ఎవరు చేయట్లేదు అని అంటారు నన్ను. సరే నేను చేయలేదు కదా, నాకంటే ముందు నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ నువ్వేం బీకి నువ్వు నువ్వు పోయి చూడొచ్చు కదా స్కూల్, మళ్ళీ స్కూల్ దగ్గరనే ఎంఆర్ఓ ఆఫీస్ అవన్నీ ఉంది, పొద్దున్నేసి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, మళ్ళీ అట్లాంటప్పుడు ఆడ పోయి వెనక కాలేజ్లో టాయిలెట్స్ లేవని చెప్పి నువ్వెందుకు చూడలే? విజయపురి కాలనీలో చిన్న వర్షానికి నాలా వస్తుంది మునిగిపోతా ఇళ్ళని చెప్పి నువ్వెందుకు చూడలే? డ్రైనేజీలు పొంగిపోతున్నాయని చెప్పి నువ్వెందుకు చేయలే? మళ్ళీ నీకు 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, నేనంటే సరే 2 ఏళ్ళే అయ్యింది అంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి ఉన్న సమస్యలు నేను 2 ఇయర్స్ వచ్చిన తర్వాతనే వెలుగులోకి వచ్చాయి. 4-5 ఇయర్స్ నుంచి పాపం ప్రజలు సఫర్ అవుతున్నారు, నో వన్ హ్యాస్ క్వశ్చన్. అంటే ఆల్రెడీ ఇక్కడ టీఆర్ఎస్ ఉండే కాబట్టి ఇంకా వాళ్ళకి ఈజీగా ఉండాలి. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ఏ, ఇక్కడ టీఆర్ఎస్ ఎంత ఈజీగా సాల్వ్ అయిపోవాలి వాళ్ళకి, అట్లాంటివి కూడా వాళ్ళు సాల్వ్ చేయలేదు. నేను పోరాడిన తర్వాత సాల్వ్ అవుతున్నాయి చెప్పడం చాలా ఎక్కువ మనం. కాకపోతే కమెంట్ ఉంది మేడం, ఏంటంటే లైక్ ఆకుల శివాని అనగానే గ్రౌండ్ వర్క్ ఏముండదు, మొత్తం సోషల్ మీడియా షో ఆఫ్ మాత్రమే ఉంటుంది అని మాత్రం ఒక పెద్ద కామెంట్ ఉంది, ఈ రోజు కూడా మీరు వినే ఉండొచ్చు. సో ఆ కామెంట్ పైన మీ క్వశ్చన్ ఏంటి మేడం? యాక్చువల్గా అది కామెంటా నీ ఒపీనియన్ విక్రమ్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ బికాస్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి పదే పదే సోషల్ మీడియాలో ఉంటారు మీరు అని అంటారు. ఇస్ ఇట్ యువర్ క్వశ్చన్? అది నా క్వశ్చన్ కాదు మేడం, ఎందుకంటే యాక్చువల్లీ కామెంట్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ మీరు సోషల్ మీడియా షో ఆఫ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉంటుంది అన్న దానికి నేను కంప్లీట్గా ఎందుకు డినై చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ వీడియో ఇంటర్వ్యూ యువర్ డూయింగ్ అన్ ఇంటర్వ్యూ విత్ మీ, యువర్ ఆస్కింగ్ మీ ద క్వశ్చన్, నేను దీన్ని కూడా సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తాను, యూ విల్ ఆల్సో పోస్ట్ ఇట్ ఇన్ ద సోషల్ మీడియా, దెన్ వాట్స్ రాంగ్ ఇన్ సోషల్ మీడియా? అండ్ ఇంకొకటి, సోషల్ మీడియా వల్లనే నాకు సొల్యూషన్స్ వచ్చాయి, నేను బాధ్యతగా చెప్తాను. ఎందుకు అని అంటే నాకు డ్రైనేజ్ నీళ్ళ ప్రాబ్లం అవుతుంది సాల్వ్ చేయండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా సొల్యూషన్ కాలే. అదే నేను ఆ మోరీలో దిగి ఈ మోరి నీళ్ళు నీ ఇంట్లో వస్తా సబితమ్మ అని అంటే నాకు సొల్యూషన్ వచ్చింది. టాయిలెట్లు లేవు అక్కడ అని చెప్పి రిప్రజెంటేషన్ రాసి పంపిస్తే సొల్యూషన్ రాలే. ఇక్కడ టాయిలెట్లు లేకపోతే ఏం చేస్తాం, నీటి పంపించాలా పిల్లలని అని చెప్పి నేను క్వశ్చన్ చేసినాక నాకు సొల్యూషన్ వచ్చింది. నాకు 2 కోట్ల రూపాయలు దాన్ని నెక్స్ట్ డే వచ్చి సాల్వ్ శాంక్షన్ చేసిపోయింది సబితమ్మ. సో సోషల్ మీడియా ఇస్ అ మిర్రర్, నేను చేస్తున్న పని నాకు సోషల్ మీడియాలో పెడితే నాకు సొల్యూషన్ వస్తుంది. డ్రైనేజ్ సిల్ట్ ఎత్తుతారు, సిల్ట్ తీసి పక్కన వేస్తారు, అదే సిల్ట్ మళ్ళీ మోరీలలోకి పోతుంది, సిల్ట్ ఎత్తండి బండ్లు పంపించండి అంటే బండ్లు లేవు డివిజన్ అని అంటే అదే సిల్ట్ తీసుకుపోయి హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్ ముందు పోసిన తర్వాత నాకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత నాకు డబ్బులు వచ్చాయి. సో సోషల్ మీడియా యూజింగ్ ప్రతి కార్పొరేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే డెఫినెట్గా సోషల్ మీడియా ఇస్ అన్ మిర్రర్. ఎందుకంటున్నానంటే నేను చేసే పని ప్రతి ఒక్కరికి తెలియదు, నేను ఒక కార్పొరేటర్ని, నేను చేసే పని ప్రతి ఒక్క కాలనీలలో అందరూ కూడా గుర్తించాలి తెలియాలి అని అంటే నేను పని చేసిన తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చాయని చెప్పుకోవడానికి నేను సోషల్ మీడియాలో పెడుతున్నాను. సరే సోషల్ మీడియా సో మెనీ టైమ్స్ సోషల్ మీడియా, ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్, నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు నీ ఎగ్జామ్ రిజల్ట్స్, నీ ఎడ్యుకేషన్ గురించి నీకు ఏమొచ్చింది? రిపోర్ట్ కార్డ్ ఇచ్చారా లేదా? యూ హ్యావ్ అ రిపోర్ట్ కార్డ్ ఎందుకు ఇచ్చారు? బికాస్ నువ్వు ఎలా చదువుకున్నావు, నువ్వు ఎలా ఎగ్జామ్స్ రాసావు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి నీ పర్ఫార్మెన్స్నా నీకు రికార్డ్ ఇచ్చారు, రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు. నా పర్ఫార్మెన్సే నా సోషల్ మీడియా, ఐఎమ్ షోయింగ్ ఇట్ ఇన్ సోషల్ మీడియా, ఇట్స్ మై రిపోర్ట్ కార్డ్. నేను వర్క్ చేస్తున్నాను, ఏ అంశం పైన వర్క్ చేస్తున్నాను, ఏ అంశం పైన పోరాడుతున్నాను అన్నది ఆ రిపోర్ట్ కార్డే నా సోషల్ మీడియా. ఐఎమ్ సేయింగ్ ఇట్ వెరీ ప్రౌడ్లీ, మై సోషల్ మీడియా ఇస్ మై రిపోర్ట్ కార్డ్. డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ సోషల్ మీడియా అకౌంట్స్, బికాస్ సోషల్ మీడియా నా ఆధారణ. ఆధారణ లేని వాళ్ళకి, లైకులు రాని వాళ్ళకి, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళకి ఎట్లా యూజ్ చేయాలో తెలియని వాళ్ళకి వాళ్ళు బాధపడతారు, కానీ మనలాంటి వాళ్ళు బాధపడదు. వీఆర్ యంగ్ పీపుల్, సో వై వీ షుడ్ గో ఫర్ దట్? సో మనం ఇప్పుడు ఇంత ఆధారణ మీకు వస్తుంది, లైక్ ఆల్మోస్ట్ లైక్ రీసెంట్గా మీరు ఏది పెట్టినా ఒక వైరల్ టాపిక్, మీరు ఏది మాట్లాడినా ఒక వైరల్ అవుతుంది కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఇదంతా బీజేపీలో మీరు ఒక మంచి పొజిషన్ అక్వైర్ చేయడానికి చేస్తున్న డ్రామా లాగా చాలా మంది చెప్తున్నారు, దానికి ఏమంటారు మీరు? సి యాక్చువల్గా డ్రామా అని అన్న వాళ్ళు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విక్రమ్, వాట్ యు నో అబౌట్ మణిపూర్? మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళు దానికి ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి, మోడీ ఏం చేయట్లేదు అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్స్ కంటే లాగా వాళ్ళు వాడుకుంటున్నారు. సో బీయింగ్ అన్ అపోజిషన్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో, దానికి తోడు ఒక బీజేపీ కార్యకర్తగా నేనేం చేస్తున్నానంటే, బీజేపీ ఏమి చేసింది, కాంగ్రెస్ తప్పిదాలేంది, అసలు మణిపూర్లో గొడవ ఎందుకు అవుతుంది, చాలా మందికి తెలియదు. నేను అలాంటివి నేను ఒక అవేర్నెస్ థింగ్స్గా కొన్ని సోషల్ మీడియాలో పెడతాను. సో ఇట్ విల్ హెల్ప్ పీపుల్, తెలిసే వాళ్ళు తెలుసుకోవాలని అనుకున్నామని తెలుసుకుంటారు. ఏ ఇది వద్దు మూర్ఖంగా ఉన్న వాళ్ళని అట్లాంటి వాళ్ళని వదిలేసింది బెటర్, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. బికాస్ ఎప్పుడు సరే ఓపెన్గా మనం చెప్పాలి, మాట్లాడుకోవాలి,
మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఒక సభ పెట్టి చెప్పలేను కదా. నేను సభ పెట్టి చెప్తే మహా అంటే ఒక 500 మంది 1000 మంది వస్తారు. 1000 మంది ఉన్నప్పుడు నేను మాట్లాడతానేమో. ఇట్ విల్ బి ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్. అదే నేను సోషల్ మీడియాలో వాడుకుంటే ఒక 1,00,000 మంది చూస్తారు. 1,00,000 మందికి నేను ఉన్నది ఏంటి అని మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది. ఐ బి హెల్ప్ఫుల్ అన్నది నాకు. అంటే మేడం, ఒక మేయర్ క్యాండిడేట్ అంటే మీకు చాలా స్ట్రాంగ్ ఆపోజిషన్ ఇక్కడ ఉంది, అట్లాంటి మేయర్ క్యాండిడేట్ ని కూడా మీరు ఓడించినారంటే అసలు ఏం చేసినారు మీరు ఆ టైంలో? అసలు 2019 ఎలక్షన్స్ అప్పుడు ఒక మేయర్ క్యాండిడేట్ ని మీరు ఆల్ ఆఫ్ సడన్ పాలిటిక్స్ కి వచ్చి సడన్ గా మీరు హిట్ చేసి ఒక మేయర్ క్యాండిడేట్, ఆల్మోస్ట్ ఇప్పుడు మేయర్ క్యాండిడేట్ ని మీరు ఓడించినారంటే అసలు ఏం చేసినారు ఆ టైంలో? ఇలా జరిగింది. పాలిటిక్స్ ఆల్వేస్, అంటే ఎలక్షన్స్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ త్రీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పార్టీ ఏంటి, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళది పర్సోనా ఏంటి, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, దానికి తోడు ఉన్న క్యాండిడేట్, ఇప్పుడు కొత్త క్యాండిడేట్ ఎవరైతే నిల్చున్నారో వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, ఒకవేళ వాళ్ళని గెలిపిస్తే వాట్ విల్ ఐ అచీవ్, మాకేం దొరుకుతుంది అని ప్రజల ఆలోచన. ఈ అన్ని విభాగాలలో మాకు ఎవరైతే ఇక్కడ పాత ఎక్స్ కార్పొరేటర్ ఉండేనో వాళ్ళు అందరి ప్రజలలో దే వర్ నాట్, అంటే అంత కలిసిపోయి ఉండడం వాళ్ళంతా ఫెమిలియర్ కాదు, అదొక మైనస్ థింగ్. దానికి తోడు ఇప్పుడు నేను చెప్పాను చాలా సమస్యలు ఉండే మన డివిజన్లో, అలాంటి సమస్యలు వాళ్ళు అడ్రస్ చేయలేకపోయారు. దానికి తోడు అక్కడ రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా దేవర్ దాట్ అంత హెల్ప్ఫుల్గా లేకుండే. దానికి తోడు నేను బీజేపీ పార్టీ, బీజేపీ వాజ్ స్ట్రాంగ్ అట్ దట్ టైం. జిహెచ్ఎంసీ ఆ టైంలో వరదలు వచ్చాయి, ఇంటింటికి 10,000 ఇచ్చారు, ఆ 10,000లో ఆల్ స్కామ్ అని చేసుకున్నారు, 5,000 నీకు 5,000 రాకు అని చెప్పి వాళ్ళే తిన్నారు. ఇవన్నీ కూడా ఒక టైప్ అయ్యాయి. దానికి తోడు ఆమె న్యూ ఫేస్, నేను ఒక న్యూ ఫేస్, ఒక న్యూ ఐడియా తోటి వచ్చాను. నేను మాట్లాడినప్పుడల్లా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అని అన్నాను. సో పీపుల్ లైక్ యూ, యంగ్ పీపుల్ లైక్ యూ విక్రమ్, వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ కుదిరింది. ఓకే, వై నాట్, ఎప్పుడు రొటీన్ పాలిటిక్స్, ఖద్దరు బట్టలు వేసుకొని, చేతిలో బ్రేస్లెట్ వేసుకొని, 100 మందిని వెనకలు వేసుకొని, నేర చరిత్ర ఉన్న వాళ్ళకి, 1,000 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళని ఎందుకు గెలిపించాలి? వై నాట్ దిస్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక చేంజ్ తెస్తానని అంటుంది. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, వస్తే ఓకే, వి విల్ సీ వాట్ షీల్ బ్రింగ్ అని అన్నారు. ఐ హోప్ అండ్ ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ వాళ్ళు నాకు ఓటేసి గెలిపించారు, పార్టీ నాకు ఇచ్చారు, పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, నేను అందరికీ కూడా న్యాయం చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. సర్వనగర్ డివిజన్ అనేది ఒక ప్రాపర్ టీడీపీ అడ్డ. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి కూటమి లేకపోవడం వల్ల బీజేపీకి సీట్ రావడం జరిగింది, అందులో మీకు వచ్చింది అండ్ మీరు విన్నాయి. అంటే ఈరోజు మీరు చూసుకుంటే ఆల్ ఆఫ్ సడన్ మీరు వచ్చి ఇప్పుడు మీరు ఒక చేంజ్ గురించి మీరు మాట్లాడండి. సో ఆల్మోస్ట్ ఈ 4 ఇయర్స్లో మీరు ఒక చేంజ్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో నెక్స్ట్ మీరు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే, డెఫినెట్లీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎదగాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్కి నేను బాగా కష్టపడ్డాను, ఆ ఆర్గనైజేషన్ ప్రాఫిట్లోకి వచ్చింది, ఆ ప్రాఫిట్లో నాకు ఇన్సెంటివ్ కావాలనే నేను కోరుకుంటాను. ఇన్ ద సేమ్ వే ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద పార్టీ, నేను ఒక కార్యకర్తని, నా పార్టీ ఎదిగినప్పుడు నా పార్టీతో పాటు నేను కూడా అందులో ఎదగాలి అని చెప్పి నేను ఆశపడతాను, అందులో తప్పు లేదు. దానికి తోడు ఇప్పుడు నా రాష్ట్ర, మన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి, అధికారంలోకి రావాలంటే ఐ షుడ్ బి ద వన్ పార్ట్, అందులో కష్టపడ్డ దాంట్లో నేను కూడా ఒకరిని అని నేను చెప్పుకోవాలి కాబట్టి నేను కష్టపడుతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ నిజంగా కూడా అధిష్టానము యూ కెన్ డూ బెటర్ అని అంటే ఐ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్, బికాస్ ఒక కార్పొరేటర్గానే ఒక 60,000 ఓటర్లకి నేను ఇంత పోరాడుతున్నాను, ఇంత చేయగలుగుతున్నాను అని అంటే, ఒకవేళ ఇఫ్ ఐ ఎక్స్పాండెడ్ నా ఎంపైర్ని, నేను ఎంపైర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ అన్ ఎంపైర్, ఒకవేళ నా ఎంపైర్ని నేను ఎక్స్పాండ్ చేసుకుంటే నేను ఇంకా హార్డ్ వర్క్ చేయగలుగుతాను. దానికి తోడు మహేశ్వర నియోజకవర్గం ఇట్స్ అ డెవలపింగ్ ఏరియా, ఎందుకంటే చాలా మటుకు ఓపెన్ ల్యాండ్ ఉంటుంది, చెరువులు ఉన్నాయి, అక్కడ చాలా మంచిగా చేయవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సిటీలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, ఏమి బాగాలేదు, అక్కడ నేను పోయి అంటే అక్కడ హెల్ప్లెస్ అయిపోయాం మనం. ఇప్పుడు మనం చూస్తున్నాం కేటీఆర్ గారు ఏమన్నా అంటే, అప్పుడు వాళ్ళు చేశారు ఆ గత పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు నన్నేమంటున్నారు అని అంటారు. అలా ఇవాళ మహేశ్వరంలో ఇప్పుడు సబితానేంద్రారెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు. అదే ఒక మంచి పర్సన్కో ఎవరికో ఒకవేళ ఎలక్ట్ అయితే మహేశ్వరం నియోజకవర్గంలో డ్రైనేజ్ సిస్టంలోనే కానీ, చెరువుల విషయంలో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, డెవలప్మెంట్ వైజ్లో కానీ, ప్రతి ఒక్క అంశాలలో కూడా ఈజీగా డెవలప్ అవ్వచ్చు, బికాస్ ఇట్స్ వెరీ నియర్ టు ద సిటీ, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది, మంచి ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ మంచి డెవలప్మెంట్ జరగవచ్చు, యూత్ ఉంది ఇక్కడ, సో ఇట్ విల్ బి గుడ్ ఆపర్చునిటీ, కాబట్టి వీ కెన్ ఎక్స్పాండ్ ఇట్. సో ఆ ఆపర్చునిటీ ఒకవేళ నాకు ఇచ్చి, నా అధిష్టానం నాకు ఇవ్వడము, ప్రజలు నాకు ఆశీర్వాదం ఇస్తే ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్, దీనికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. అండ్ ఐ డోంట్ థింక్ దట్ ఐ హ్యావ్ టు సే, ఆల్రెడీ నేను ఇది చేశాను కాబట్టి నాకు ఒక ఎగ్జాంపుల్గా అయిపోయింది, కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పాల్సి వస్తుంది. అదే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఆ మార్క్ ఇవి ఇలా పని చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. ఓకే, సో మ్యామ్ మీరు స్ట్రాంగ్ ఉంది బీజేపీ అని మీరు ఒక మాట అన్నారు,
పూటకు పొజిషన్ మారుతా ఉన్నాయి పార్టీలో. మీరు కూడా చూసే ఉంటారు, మన ప్రెసిడెంట్ మారినారు, చాలా థింగ్స్ మారుతా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కాబోయే చీఫ్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు చాలా ఒక థింగ్స్ అయితే ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో మీరేమంటారు, ఎందుకంటే స్ట్రాంగ్ పార్టీ బీజేపీ కంప్లీట్ చేయాలి, చేస్తే కాంగ్రెస్ పని అయిపోయింది. మీరు ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినారు దాని గురించి. సో మీరేమంటారు, బీజేపీ అసలు బీఆర్ఎస్ అయితే కన్సిడరేషన్ కూడా చేయట్లేదు బీజేపీని, లైక్ ఒక మాకు బీజేపీ అనేది ఒక ఆపోజిషన్ కన్సిడర్ కూడా చేయట్లేదు. కానీ మీరు ఆల్రెడీ వాళ్ళ కంటెస్టెంట్ ని మీరు ఓడించేస్తారు. సో మీరేం క్వశ్చన్ చేస్తారంటే, మీ ఆబ్జెక్షన్ ఏంటి? ఈ రోజు మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పులను వాళ్ళని ఎదిరించేది కేవలం బీజేపీ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఏ టీం బి టీం. వాళ్ళ ఫండ్స్ వీళ్ళు, వీళ్ళ ఫండ్స్ అలా, అదే దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వాళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు చేస్తున్నారు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మన రాష్ట్రాన్ని కాపాడాలనంటే కేవలం బీజేపీ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు అనంటే మనం పాస్ట్ ఎలక్షన్స్లలో చూసాం, ఇవాళ మస్తు తోపు మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు, ఓ విఆర్ ఇన్ ద నంబర్ వన్ పొజిషన్, రేపు మామూలు మేము అధికారంలోకి వస్తాం, స్టేట్ లో వస్తాం, సెంటర్ లో వస్తాం అని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు క్వశ్చన్ దెమ్సెల్ఫ్, అసలు ఇక్కడ వాళ్ళకి డిపాజిట్లు కూడా తగ్గలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాళ్ళకి డిపాజిట్లు రాలేదు. మునుగోడు ఎలక్షన్లలో యాక్చువల్లీ ఇట్స్ కాంగ్రెస్ సీట్ మునుగోడు, అక్కడ వాళ్ళకి డిపాజిట్ రాలేదు. హుజూరాబాద్లో డిపాజిట్ రాలేదు, మళ్ళీ దుబ్బాకాలో డిపాజిట్ రాలేదు. ఎక్కడ లేని వాళ్ళు మీరు ఆల్ ఆఫ్ ద సడన్ ఎట్లొస్తారు? కేవలం బీజేపీ పార్టీ రేపో మాపో అధికారంలోకి వస్తుంది కాబట్టి భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని ఫండింగ్ చేసి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని ప్రొపగండా చేస్తున్నారు. దానికి కొంతమంది మిత్రులు వాళ్ళు అందరు కలిసి కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్తున్నారు. కానీ ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ ఇస్ దేర్. కాంగ్రెస్ ఎక్కడ లేదు, దేశంలో లేదు, రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ ఇస్ ఓవర్ స్టోరీ, ఎండ్ స్టోరీ కాంగ్రెస్. ఒక కార్యకర్త ఫ్యామిలీ నుంచి, ఒక బీజేపీ కార్యకర్త ఫ్యామిలీ నుంచి ఈరోజు కార్పొరేటర్ స్థాయికి మీరు ఎదిగారు. సో ఈ జర్నీ ఏదైతే మీకు ఉందో, సో ఈ జర్నీ పైన మీ కమెంట్ ఏంటి? అంటే ఎక్కడ నుంచి ఒక కార్యకర్త, అంటే ఆల్మోస్ట్ ఒక జనరల్ 4-5 జనరేషన్స్ మీరు ఇదే డివిజన్ లో ఉన్నారు. సో మీ మామయ్య గారు అనుకుంటా ఇక్కడ ముందు కంటెస్ట్ చేస్తారు. సో అక్కడ నుంచి ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఒక కార్యకర్త ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్పారు, రైట్? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ ఎలా ఉంది, జర్నీ పైన మీ కమెంట్? గుడ్, అంటే బీజేపీ పార్టీలో ఉన్న బ్యూటీ ఏంటంటే కష్టపడ్డ వాళ్ళకి, పార్టీ కోసం ఉన్న కార్యకర్తగా కష్టపడ్డ వాళ్ళకి ఏదో ఒక రోజు మాత్రం ఫలితం డెఫినెట్గా జరుగుతుంది. యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటే నోవేర్, నేను అంతకు ముందు కూడా నేను పాలిటిక్స్లో లేను, ఏమీ లేను, కానీ నా పైన ఒక నమ్మకం, షీ క్యాన్ డూ ద బెస్ట్ అని చెప్పి నాకు టికెట్ ఇచ్చారు, ప్రజలు నన్ను గెలిపించారు. అది థ్యాంక్స్ టు ద అంటే బీజేపీ పార్టీ అధిష్టానానికి థ్యాంక్ఫుల్. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో బండి సంజయ్ గారినే చూడండి, తను ఒక నార్మల్ ఏబీవీపీ కార్యకర్త, అక్కడి నుంచి కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేశారు, తర్వాత ఎంపీ అయ్యారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు, రేపు మాకు యూనియన్ మినిస్టర్ కూడా కావచ్చు. అలాగే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, తను కూడా ఒక నార్మల్ కార్యకర్త, తను ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. లక్ష్మణ్ గారు అంతే, తను నార్మల్ కార్యకర్త, అక్కడ నుంచి తను ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అయ్యారు, మళ్ళీ పార్లమెంట్ బోర్డు మెంబర్ అయ్యారు. సో ఇట్స్ అంటే చెప్పాలి అని అంటే ఒక ఛాయ్ అమ్ముకునే అతను కూడా ఈరోజు దేశ ప్రధాని అవుతున్నారంటే ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ బీజేపీ. బీజేపీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, బీజేపీ నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఏ రోజు కూడా అన్యాయం జరగదు. చాలా బాగా చెప్పారు మీరు చెప్పడం అయితే. బట్ ఒక కమెంట్ ఏంటంటే, ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి మీరు వచ్చినారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ నియోజకవర్గం గెలిచినట్టు ఒక కమెంట్ అయితే ఉంది, దానిపైన మీ ఆబ్జెక్షన్? కోట్లు ఖర్చు పెట్టే అన్ని కోట్లు కూడా నా దగ్గర ఏమీ లేవు, ఐఎమ్ వెల్ ఇనఫ్ ఉన్నాను. కానీ మరి కోట్లు ఖర్చు పెట్టి గెలిచే అంత అవసరం కూడా నాకు లేదు. అండ్ ఇంకొకటి అది వర్క్ కూడా కాదని నేను చెప్తాను. ఒకవేళ నిజంగా కోట్లు ఖర్చు పెట్టి ప్రతిసారి గెలిచేది ఉంటే అసలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోకపోయేది, ఒక ఛాయ్ వల్ల ప్రధానమంత్రి కూడా కాకపోతుంది. సో ఇట్ షోస్ దట్ పాలిటిక్స్లో గెలవాలి అని అంటే డబ్బే మొత్తము కాదు, డబ్బు ఒక పార్ట్ మాత్రమే, డబ్బును మొత్తం ఖర్చు పెట్టి గెలవాలి అని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఓకే, సో మనం ఇప్పుడు రానున్న టైంలో ఇప్పుడు ఏంటంటే బీజేపీకి మంచి మంచి లీడర్స్ కావాల్సిన టైం. సో మీరు ఒక టాప్ లీడర్ బీజేపీలో నుంచి అవుతారని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? డెఫినెట్లీ, అసలు బీజేపీలో నేను ఒక టాప్ లీడర్ అనే కాదు, నా బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా టాప్ లీడర్స్ అనే నేను అంటాను. దే హ్యావ్ టు హ్యావ్ అన్ ఆపర్చునిటీ వస్తే ప్రతి ఒక్కరు కూడా టాప్ లీడర్స్ అవుతారు. ఈ టాప్ అన్న మాట వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను మ్యామ్. సో మా రీసెర్చ్ లో ఇప్పుడు మీరు 12 కేసులు ఏవైతే నాకు చూపిస్తున్నారు, సో మాకు వచ్చిన రీసెర్చ్ లో ఏంటంటే మీరు యూఆర్ ద థర్డ్ పర్సన్, మీరు బీజేపీలో ఉన్న క్యాండిడేట్ లో మీరు థర్డ్ పర్సన్ ఎవరి మీద అయితే హైయెస్ట్ కేసులో ఉన్నాయి అనేది వాస్తవం అనేది ఓకే. సో మ్యామ్ ఇప్పుడు వాట్ వీ డూస్, యాక్చువల్లీ కొంతమంది పేర్లు నేను చెప్తాను, వాళ్ళ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటని చెప్పండి.
ఇట్ మైండ్ బి లైక్ ఒక పార్టీ గురించి కావచ్చు, ఒక పర్సన్ గురించి కావచ్చు. సో మీకు ఏం గుర్తొచ్చింది వాళ్ళ గురించి చెప్పాలని మీరు ఒకసారి. సో వన్ వర్డ్ అబౌట్ నరేంద్ర మోడీ గారు. విశ్వగురు. విశ్వగురు ఎందుకు? విశ్వగురు ఎందుకు అలా విశ్వగురు? విశ్వగురు అనే హీజ్ అ విశ్వగురు. ఒకప్పుడు మన భారతదేశం విశ్వగురువులా ఉండే, మన భారతదేశం ప్రతి ఒక్కరికి కూడా అన్ని నేర్పించే పొజిషన్ లో ఉండే. అలాంటి పొజిషన్ లో నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇన్వేడర్స్ వచ్చిన తర్వాత కొంచెం మనం దెబ్బతిన్నాం. కాంగ్రెస్ వాళ్ళు మొత్తానికే దాన్ని భూస్థాపితం చేసిన తర్వాత మళ్ళా నరేంద్ర మోడీ గారు మన భారతదేశం అంటే ఏంటి, భారతదేశ చరిత్ర అంటే ఏంటి, దాని గొప్పతనం అంటే ఏంటి అని చెప్పి ప్రపంచ స్థాయిలో కూడా తీసుకెళ్లారు. ఈ రోజు మన పాస్పోర్ట్ కి విలువ పెరిగింది అని అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. సో హీజ్ అ విశ్వగురు. వన్ వర్డ్ అబౌట్ బీజేపీ పార్టీ. ఇట్స్ అన్ ఆనెస్ట్ పార్టీ, ఫర్ అంటే నమ్మిన ఐడియాలజీ కోసం పనిచేసే పార్టీ. వన్ వర్డ్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ అ స్కామ్ గ్రెస్. వన్ వర్డ్ అబౌట్ బిఆర్ఎస్. బార్ అండ్ రెస్టారెంట్ సమితి. బార్ అండ్ రెస్టారెంట్. ఎస్. చాలా కొత్త పెట్టినాను. సో వన్ వర్డ్ అబౌట్ కేటీఆర్. ట్విట్టర్ టిల్లు. ట్విట్టర్ టిల్లు. ఎస్. వన్ వర్డ్ అబౌట్ బండి సంజయ్ గారు. శ్రమజీవి. He works hard. I have seen a, and a lots of things వింటాము. నరేంద్ర మోడీ గారి గురించి 18 గంటలు పనిచేస్తారు అని విన్నాను నేను. ఐ హావ్ నెవర్ సీన్, బట్ ఐ హావ్ సీన్ బండి సంజయ్ గారు పాదయాత్ర సమయంలో ఎండ్లెస్ గా తను వర్క్ చేయడము. ఈధర్ అది వర్షం పడ్డా, ఎండ్ వచ్చినా, తను అలిసిపోయినా, తినకున్నా, సమయం లేదు అని అంటే తినకుండా కూడా కంటిన్యూ చేయడం, లంచ్ హాల్ట్ ఇవ్వకపోవడం. సో ఐ హావ్ సీన్. సో శ్రమజీ చాలా అంటే వెరీ ఒబీడియంట్ అండ్ వెరీ కామ్ పర్సన్. అంటే తను ఒక 7 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా కామ్ గోయింగ్ పర్సన్. వన్ వర్డ్ అబౌట్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 80,000 పుస్తకం చదివిన అజ్ఞాని అని నేను అంటాను. అన్ఇంటెలిజెంట్ పర్సన్ హూ హావ్ రెడ్ 80,000 బుక్స్. బికాస్ 80,000 బుక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడం ఇంపాసిబుల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. కానీ అయినా కూడా తను చదివానని చెప్తారు. చదివిన తర్వాత కూడా నదులకి నడక నేర్పానని చెప్తారు ప్రతిసారి. ఇవాళ వర్షం పడుతుంది, ఐ విల్ టెస్ట్ యూ, నువ్వు ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని నువ్వు ఎలా వెళ్తావు, ఐ విల్ సీ ఇన్ హైదరాబాద్. వన్ వర్డ్ అబౌట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈజ్ యునో ఐ ఫీల్ హీస్ అ కార్టూనిస్ట్. ఎందుకంటే నాకు అర్థం కాదు, ఒకప్పుడు కాంగ్రెస్ తను టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని రాక్షసి అని చెప్పి తిట్టాడు. అదే నోటితోటి కేవలము కాంగ్రెస్ నుంచి ఇప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ కండు కప్పోగానే సోనియమ్మ దేవత అమ్మ అమ్మ అసలు అమ్మ నుంచి దిగట్లేదు అతను. సో ఇట్స్ కామెడీ. వన్ వర్డ్ అబౌట్ అమిత్ షా గారు. అమిత్ షా ఇస్ చాణక్య. చాణక్య. సో లాస్ట్ వన్ వర్డ్ అబౌట్ సబిత. సబిత ఈజ్ అ వెరీ గుడ్ మదర్. ఓకే. బికాస్ ఒక జనరల్గా కూడా ఒక తల్లికి ఏముంటుంది అంటే వాళ్ళ పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టాలి, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం పిల్లలను కాపాడుకోవాలని ఉంటుంది. సో షీ ఈజ్ వెరీ నైస్ మదర్ అని నేను చెప్తాను. మదర్ ఆఫ్ ద ఇయర్, మదర్ ఆఫ్ ద జనరేషన్, మదర్ ఆఫ్ ద సెంచరీ ఇయర్. బికాస్ తను ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఇలా మంత్రి స్థాయికి వచ్చి కోట్ల ఆస్తులు కూడబెట్టారు, అలా పిల్లల జనరేషన్స్ జనరేషన్స్ కూడా కొండ ఆస్తులు ఎలా ఖర్చు పెట్టాలో అని ఆలోచిస్తున్నారంటే షీ ఈజ్ అ గుడ్ మదర్. సో బిఫోర్ ఎండింగ్ దిస్ మ్యామ్, ఒకవేళ మీరు బీజేపీ పార్టీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఒకవేళ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అయితే మీ పార్టీ నుంచి ఎవరైతే బాగుంటుంది, అట్లా ఏమైనా ఒపీనియన్ ఉన్నదా మీకు? సే యాక్చువల్గా మా పార్టీలో ఈ పర్సన్ చీఫ్ మినిస్టర్ కావాలి అని చెప్పి మేము ఎవరం డిసైడ్ చేసుకోలేదు. ఈరోజు యువర్ సిట్టింగ్ హియర్, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను. శ్రీవాణి నువ్వు కింద కూర్చోవమ్మా అని చెప్తే నేను కూర్చోవాలి. బికాస్ మేము ఒక సిద్ధాంతాన్ని నమ్మికొని వచ్చిన వాళ్ళం పార్టీలో కాబట్టి మా అధిష్టానం ఏది నిర్ణయిస్తే మేము అది ఫాలో అవ్వాల్సిందే. యాజ్ అ పర్సన్ నాకు ఏమనిపిస్తుంది అంటే బండి సంజయ్ గారు ఒక అంటే మా పార్టీ కేవలం సిటీలోనే ఉండే అన్న పార్టీ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తను డెవలప్ చేశారు కాబట్టి ఆ టైంలో నేను ఐ థాట్ బండి సంజయ్ విల్ బి ద ఫేస్ ఆఫ్ ద బీజేపీ అని అనుకున్నాను. బట్ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా వీ విల్ యాక్సెప్ట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మీ పార్టీలో కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా జరుగుతున్నాయి కదా మ్యామ్, సో మీకు ఆల్రెడీ తెలిసింది. సో మీతో ఇప్పుడు అలా జరిగే ఇంటర్నల్ పాలిటిక్స్? ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే అండి మా పార్టీలో లైక్ అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి. అభిప్రాయ భేదాలు అనేది చాలా కామన్. ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ బీజేపీ. బీజేపీ ఒక నియంత పాలించదు, బీజేపీ కార్యకర్తలతోటి ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీలో ఏ ఒక్క కార్యకర్త అయినా ఒక స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి, తన ఒపీనియన్స్ చెప్పడానికి. సో దానివల్ల అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్, ఈరోజు నువ్వు మీ మదర్ని అడిగిండొచ్చు నాకు ఇవాళ టమాటా కూర ఉండమ్మా అని చెప్పి,
మీ మదర్ అండి అని ఉండొచ్చు, టమాటా కూర ఎందుకు బేట, ఆలుగడ్డ కూర తిను అని చెప్పి అభిప్రాయ భేదం. బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు తిన్నావు, సరే నీకు ఇష్టం లేకుండా నువ్వు తిన్నావు. సో సంథింగ్ లైక్ దాట్. బిఫోర్ ఎండింగ్ దిస్ మేడం, మీ నియోజకవర్గం ఈ సర్వనగర్ లైక్ ఈ సర్వనగర్ డివిజన్ పీపుల్ కి బిఫోర్ ఎండింగ్ దిస్ ఈ సర్వనగర్ డివిజన్ పీపుల్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు అంటే ఆల్రెడీ మనం చాలా ట్రస్ట్ చేస్తున్నారు, సో మీరు మా ఛానల్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? సి ఎండ్ ఆఫ్ ద డే రాజకీయం అని అంటే కేవలము ఒక పర్సన్ కి వీళ్ళకే అని కాకుండా, శాశ్వతం కాకుండా రాజకీయం అని అంటే మనం ఒక్కరం మనమందరి బాధ్యత. ప్రతి ఒక్కరం మనం ఓటేసాము, ఓట్కి తగ్గట్టు నేను గెలిపించిన వాళ్ళు కూడా పని చేయాలి అన్న కోరిక ఉండాలి, అలా పని చేయించుకునే శక్తి కూడా మనలో ఉండాలి. కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ కలిస్తేనే మన సమాజం మనం ముందుకెళ్తాం. కాబట్టి వి హ్యావ్ టు వర్క్ టుగెదర్. అఫ్కోర్స్ నేను నా డివిజన్ ప్రజలలో నా డివిజన్లో నేను అలాగే చేస్తున్నాను, ఐ హోప్ అలాగే కూడా ముందుకెళ్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు మనం మనతో జరిగిన ఒక ద బెస్ట్ కార్పొరేటర్ అని చెప్పాను కదా, ద ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్తో డిస్కషన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఫర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ADBC.